ఆరాధించుటకు యోగ్యుడు. స్తుతులకు తానే పాత్రుడు, ఆరాధించుటకు యోగ్యుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడనుటకేయోగ్యుడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలు ఈ వాక్యంలో. ఈ దినమున తండ్రి ఏమైనాడు, కుమారుడు ఏమైనాడు, పరిశుద్ధాత్ముడు ఏమైనాడు, వారు వారి వారి పనులు ఏ విధముగా ఎప్పటి నుంచి కొనసాగించినారో, ఈ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పటి నుంచి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు అలాగే తండ్రి అలాగే పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురు ఒకరేనా, లేక వీరు ముగ్గురు వేరువేరుగా ఉన్నారా అనేటువంటి భావాన్ని ఈరోజు మనం వాక్యంలో చూద్దాం. యేసుక్రీస్తుని గురించినటువంటి ఒక మాట ఇక్కడ కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మరి ఈయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు, రెండవది సమస్తానికి కూడా ఆధారం. ఈ సర్వసృష్టిలో ముందు తండ్రి అంటున్నాం, కుమారుడు అంటున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాం. ఈ వాక్యాలను చూస్తే మరి ఈయన తండ్రి కంటే కూడా ముందు ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఏమని కనిపిస్తున్నట్టుగా చదవాలి, ఆయన అన్నిటికంటే అంటే అన్నిటికంటే ముందు అంటే దాని అర్థమేంది? ఇక అంతకుముందు ఏది లేదు, అంతకుముందు ఏది రాలేదు అని అర్థం. అంటే అన్నిటికంటే ముందు అని అంటే ఈయనే తండ్రి అయి ఉండాలి. ఒకవేళ తండ్రి ఉంటే తండ్రి కంటే ముందు ఈయన ఉండి ఉండాలి. తండ్రి కంటే ముందు ఉన్నవాడు తండ్రి తప్ప మరెవరు లేరు. ఎందుకంటే తండ్రి ద్వారానే సర్వసమస్తం కూడా సృష్టించబడింది, తండ్రి ద్వారానే సర్వసమస్తం కూడా నిర్మించబడింది, తండ్రి ద్వారానే ఈ సమస్తం కూడా కలిగి ఉన్నదని మనము ఆదికాండము 1:18 యెహోవా అనేటువంటి పరమ తండ్రిని పరిచయకర్త పరిచయం చేస్తూ తండ్రి ఏ విధంగా సృష్టిని నిర్మించాడు, తండ్రి ఏ విధంగా ఈ సృష్టిని నోటి ద్వారా అంటే మాట ద్వారా సృష్టించి మనిషిని ఏ విధంగా తన స్వహస్తాలతో చేసినాడు, మనిషిని మట్టితో చేసినట్లుగాను ఇక్కడ ఈ వాక్యంలో ఒక మాట కూడా మనం ఇక్కడ యోహాను సువార్త 4 చూద్దాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము తండ్రి ఉన్న తండ్రి వద్ద ఉన్న జీవము ఎవరిలోకి వచ్చింది? మానవుడైనటువంటి నీళ్ళు నాలుగు వచ్చింది. అక్కడ మట్టితో మానవుని నిర్మించాడు, నిర్మించిన మానవునికి జీవవాయువును నరునిలోనికి పంపగా నరుడు జీవించు ప్రాణి ఆయను. అంటే ఇక్కడ ఈ జీవం ఎవరిలో ఉన్నట్టు ఇక్కడ యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? యేసుక్రీస్తుల జీవము ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యేసుక్రీస్తే కొలొస్సీ రాసిన పత్రికలు ఏమంటున్నాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడని చెప్తూ ఉన్నాడు. మరి తండ్రి నేను అంటున్నాడు ఆయన, కుమారుడు కూడా నేనే అంటున్నాడు. మరి వీరిద్దరూ వేరువేరుగా ఉన్నారా? వీరిద్దరూ కలిసి పనిచేశారా? వీరిద్దరూ ఒకరేనా అనేది మనం చూద్దాం ఈరోజు. అందుకని ఆదిలో జీవం ఉన్నప్పుడు ఆ జీవం కూడా యేసుక్రీస్తులోనే ఉంది,
ఆ యేసు క్రీస్తులో ఉన్న జీవమే ఈరోజు మనుషులమైనటువంటి మనలోనికి వచ్చిందని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడేమో ఆదికాండంలో ఆయనలో జీవం ఉండెను, ఆయనలో ఏముంది, ఆయనలో ఉన్నటువంటి జీవాత్మను నరుని నాస్తికారంధ్రంలోనికి పంపగా వాడు జీవించు ప్రాణి ఆయన అని రాయబడింది. అంటే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నాలోనే జీవం ఉన్నది, నా జీవాన్ని అంటే ఆ ఊపిరిని ఆ ప్రాణాన్ని నరునికి నేను ఇచ్చాను, జీవించి ప్రాణి అయ్యాడని తండ్రి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకి ఇచ్చాడని యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ వాక్య భాగంలో ఈ దినమును మనం వాక్యం వెంబడి వాక్యాన్ని జాగ్రత్తగా వింటే తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది మనకి ఈరోజు జ్ఞాపకం ఉంది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తానికి ఆధారభూతుడిగా చెప్తూ ఉంటున్నాడు. అంటే ఈ యేసుక్రీస్తుని ఇప్పుడు మనం చూస్తే ఈయన ఎప్పుడున్నాడు, ఎక్కడున్నాడు, అన్నిటికంటే ముందున్నాడు, అన్నిటికీ ఆధారము ఆయనే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించే మనం చూద్దాం, ఆ తర్వాత తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు మనకి ఈజీగా అర్థమవుతూ వస్తుంటుంది. కనుక యేసుక్రీస్తు వారు ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగ యుగములకును ఎప్పటి వరకు ఉన్నాడంట, ఆయన యుగ యుగముల వరకు. ఎప్పటి నుంచి, నిన్న అంటే ఆది, నిన్నంటే ఆది అంటే మొదటి సృష్టి ప్రారంభంలో ఆయన ఉన్నాడు, నేడు కూడా ఆయన ఉన్నాడు, రేపు అంటే యుగ అంతం వరకు కూడా ఆయన ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నిన్న అంటే ఆది నుంచి ఉన్నవాడు, నేడు అంటే ఈరోజు కూడా సజీవుడే ఉన్నాడు, రేపు అంటే యుగ అంతం వరకు కూడా. అంటే ఆయన మొదటివాడు, ఇప్పుడు ఉన్నవాడు, కడపటివాడు కూడా ఆయనే. మరి తండ్రి ఆదిలో సర్వసృష్టిని సృష్టించిన తండ్రిగా ఆయన మనకి పరిచయం కనిపిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు, తను తాను ఏమి చేస్తున్నాడు, నేను ఆదిలో ఉన్నవాడును, నేడు ఉన్నవాడును, యుగం అంతం వరకు కూడా నేను ఉండువాడును అని ఆయన మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే మరి తండ్రి ఉన్నాడా, మరి తండ్రి ఉంటే నిజమే తండ్రి మనకు తెలియజేస్తున్నాడు, సృష్టిని సృష్టించిన వాడును నేనే అని ఆయన మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. మరి ప్రభువు కూడా, యేసుక్రీస్తుల వారు కూడా, నేను ఆది నుంచి ఉన్నవాడును, ప్రారంభంలోనే ఉన్నవాడును, ఈరోజు కూడా ఉన్నవాడును, యుగ అంతం వరకు కూడా నేను ఉండేవాడును అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకని మరి సామెతల గ్రంథము 8:22 పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా కలగజేసిన వారు ఎవరట, ఇక్కడ మరలా యెహోవా కలగజేశారట. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి, కొద్దిగా అటు ఇటు పోయారండి కూడా మీకు అర్థం కాదు. తండ్రి ఏమో సృష్టిని నేను కలగజేశాను అంటున్నాడు, కుమారుడేమో ఆదిలో నేను ఉన్నాను అంటున్నాడు, తండ్రి మనిషిని జీవం ఇచ్చిన వాడిని నేనే అంటున్నాడు, ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నాలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకి వెలుగుగా ఇచ్చి ఉన్నటువంటి వాడిని తెలియజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆది నుంచి నేను ఉన్నవాడిని అంటున్నాడు, ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నిన్న అంటే ప్రారంభం నేను ఉన్నవాడను, ఈరోజు ఉన్నాను, యుగ యుగం వరకు కూడా నేను ఉంటున్నాను అంటున్నాడు. మరి ఇక్కడ మరలా యెహోవా ఎవరిని కలుగజేశాడు అని అంటే ఇక్కడ ఈ ప్రవచనం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని వారిని గురించి ఇక్కడ ప్రవచనం ఉంది. ఈ ప్రవచనంలో ఈ ఒక్క మాట మాత్రం ఇక్కడ చూద్దాం, తర్వాత మరలా ఇక్కడికి మనము వద్దాం. ఇక్కడ 8:22 చెప్తున్న మాట ఏమంటున్నాడు, ఏ కాలం ఇది, పూర్వకాలం అంట. ఈ పూర్వకాలం ఏంటంటే ఆది, అంటే ఆది అంటే ప్రారంభ దినం. ప్రారంభ దినం ఎందుకు అని అంటే ఇక్కడ ఆ వాక్యం స్పష్టం చేస్తున్నాడు, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభము అంటే ఇప్పుడు ఆది కాండానికి ముందు దేవుడు సృష్టిని ఆది ఎందు అక్కడ మొదటి దినం అక్కడ చేస్తున్నాడు కదా. మొదటి వాక్యం చూద్దాం, ఆది కాండము ఆది ఎందు, దీనికంటే ముందు ఎవరున్నారట, ఎవరిని సృష్టించాడంట, యేసుక్రీస్తుని సృష్టించాడు దేవుడు అంటున్నాడు. అందుకని ఆ వాక్యం చదవాలమ్మా, సామెతలు 8:22
పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో, అంటే ఎన్నో కార్యాలు చేశాడు తండ్రి అనే దేవుడు. సృష్టిని 6 దినాల్లో సృష్టించాడు. సృష్టించిన కార్యాలు ఉన్నాయి. ఇక్కడ మనము జాగ్రత్త, ఇంకొక మాట సూక్ష్మంగా మనం గమనిస్తే ఇక్కడ 3 నుంచి చదవాలి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక్క దినం ఆయను. ఒక దినము, 2వ దినము, 3, 4, 5, 6 దినాలు అక్కడ రాస్తున్నాడు. కిందకి మనం చూస్తే ఒక్క దినాన్ని అనేకం సృష్టించినట్లుగా ఉంది. పర్వతాలే కానీ, గుట్టలే కానీ, సముద్రమే కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఒక్క దినము ఆయను అంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి, సూర్యుని వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, రాత్రికి పగటికి వేరు చేసి ఇది మంచిదైనట్లు దేవుడు చూశాను, ఇది అస్తమైన ఉదయం కలగగా ఒక దినం. అంటే ఒక దినమంతా కూడా ఈయన ఏం చేశాడు, వెలుగును చేశాడు. అది రాత్రిగాను పగలిగాను చేశాడు. ఈ మాట నేను ఎందుకు మరలా గట్టిగా చెప్తున్నానంటే, ఇక్కడ వెలుగు గురించే రాయబడింది. తర్వాత సముద్రాలు, చేపలు, చెట్లు, విత్తనాలు, రకరకాలు. కానీ ఒక దినం, దేనికి ఒక్క దినం అవసరం ఉంటుందంటారా? సృష్టించడానికి ఒక్క దినం అవసరం ఉందంటారా? మాట ద్వారా సమస్తమును చేయగలిగిన వాడు కదా. మరి మాట ద్వారానే సృష్టించిన వాడు కదా. చెట్లు కలుగును గాక అంటే క్షణము, పుట్ల కలుగును గాక క్షణము, చేపలు కలుగును గాక అంటే క్షణము. క్షణ క్షణాల్లో ఇంచుమించు చూస్తే ఆ చదవబడేటువంటి మాట మనం కూడా ఒక 60 సెకండ్స్లో చదివేస్తాం. మరి మాట ద్వారా సృష్టించిన వాడికి 60 సెకండ్స్ చాలు కదా, 24 గంటలు ఎందుకు పట్టింది? అంటే ఆ చదివినటువంటి మాట దేవుడు మంచిదైనట్లు అని అంటున్నాడు కదా. అంటే మంచిదంటే ప్రతిదాన్ని మనం ఇప్పుడు చూడండి. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో ఒక కూర చేయాలనుకుంటున్నాం. ఈరోజు సండే కదా, మంచి కూర వేస్తాం. ముందు దానికి ఏం చేస్తాం? నూనె పోస్తాం, ఉల్లిగడ్డలు వేస్తాం, పచ్చిమిర్చి వేస్తాం, అల్లం పేస్ట్ వేస్తాం, పసుపు వేస్తాం, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కొద్దిగా మగ్గిన తర్వాత ముక్కల్ని కడిగి వేస్తాం. అది కొద్దిగా వేగిన తర్వాత ఇంకొకటి మొత్తం వేసి కూర చేసేసాను అంటాం. అంతేనా కదా, కూర చేసేసామంటున్నాం. ఎంతసేపు చేసావు? ఇంచుమించు గంట చేసింటావు. అంటే ఈ గంటలో కూడా కూరను ఒక్కసారి వేసావా? ఇప్పుడు కుక్కర్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నారు చాలామంది. అది పక్కన పెడదాం. కుక్కర్లో వేసినా కానీ కడగాలి, అన్నీ ఒకదాని ఒకటి అన్నీ దాంట్లో వేయాలి కదా. అన్నీ ఒకదానిలో అయిపోయి కుక్కర్ కూర అయిపోను కాక అంటే అవుతుందా? కుక్కర్లో కూడా అన్నీ ఒకటే వేయాలి. అంటే ఇన్ని వేస్తూ నువ్వు ప్రతిదీ నూనె వేసావు, సరిపోద్ది అంటే అది మంచిది అన కదా. అంతేనా, అర్థం కావాలి మీకు? అర్థమైందని నేను మీ భాషలోకి వస్తున్నాను. ఉల్లిగడ్డ సరిపోద్దిలే, సరిపోద్ది అనే దాని భావం ఏంటి? మంచిది. పచ్చిమిర్చి 4 వేసావు, ఇంకోటి వేద్దాంలే అంటే దీనికి తక్కువైంది, ఇంకోటి వేసావు, ఇది మంచి సరిపోయింది మంచిది. అంటే ప్రతిదాన్ని మంచిది 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 అంటూ చేసుకుంటూ వచ్చి కూర 1 గంటలో చేసి కూర అయిపోయింది అంటున్నావు. దేవుడు కూడా ఈ భూమిని కలుగును గాక అన్నప్పుడు, భూమిని చూసినప్పుడు ఇక్కడ చెట్లుంటే బాగుంటుంది, ఇక్కడ రాళ్ళుంటే బాగుంటుంది, ఇక్కడ కొండుంటే బాగుంటుంది, ఇక్కడ పర్వతం ఉంటే బాగుంటుంది, ఈ మధ్యలో నది వస్తే బాగుంటుంది, ఈ నదికి నీరు అక్కడి నుంచి వస్తే బాగుంటుంది, ఈ కొండ మీద ఉంటే బాగుంటుంది, ఈ కొండలన్నీ వచ్చిన నీళ్లు ఇలా పారుతూ ఉంటే బాగుంటుంది, ఈ మధ్యలో ఎప్పుడు పారుతూ ఉండాలంటే మధ్యలో కొన్ని పెద్ద చెరువుల్లాగా ఉండాలి, కొన్ని సముద్రాలు ఇవన్నీ నదులుగా ఉండాలి, అవన్నీ వచ్చి ఒక సముద్రంలో కలవాలి. అర్థమవుతుందా మీకు? మంచిది 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 అని అంటే ఒక్కరోజంతా ఆయన ఏం చేశారంటే, అంటే చేత కాదని కాదు అని అర్థం. ఇప్పుడు మన కూర చేయడం చేత కాదా? అర్థమవుతుంది మీకు? వచ్చు మనకి, కానీ సమయం తప్పనిసరి. అందుకని దేవుడు ఆయన నోగరు చూడండి, ఇలా అంతా చేసేసి చేతులు పెట్టుకొని ఇలా చూస్తారు, అంతే అంతా చేసేసాను, అంతా మంచిగా అయిపోయింది, ఇంకా అయిపోయింది, నా పని నా డ్యూటీ అయిపోయింది, ఇక నీ డ్యూటీ ఎప్పుడు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అనమాట. అంతే ఒక పని చేసినప్పుడు ఆయనలో ఎంత ఆనందం ఎంత సంతోషం అంటే, నోవు గారిని అక్కడ చూసినప్పుడు వాడంతా చేసేసాడు మొత్తం అయిపోయింది ఇంకా అని ఇలా ఇలా చూసుకుంటే అలా వచ్చినప్పుడు
నోవా అన్నప్పుడు కంగారు ఉంగిపోతాడు ఆయన. ఏం దేవుని స్వరమైనప్పుడు లోపలికి భయపడి లోపల పరిగెత్తాడు. మళ్ళీ నోవా అని పిలిస్తే ఇలా తొంగి చూస్తాడు ఎవరా అన్నట్టు. అంటే తెలుసు ఆయన దేవుడికి అని. అంటే మంచిది సమస్తాన్ని చేశాను. అంటే దేవుడు ఒక్క రోజులో చేసిన సృష్టిని ఎలా చేశాడు, నూనె వేసాం సరిపోద్ది మంచిది అని ఎట్లా అనుకుంటున్నాము. చివరి వరకు చూసి కొద్దిగా ఉప్పేస్తే బాగుండు, ఉప్పేసి ఇప్పుడు బాగుంది, తర్వాత కొత్తిమీర వేస్తాం, లాస్ట్ వేసి కొద్దిగా బాగా స్మెల్ వస్తుంది, బాగుంది. పక్క వాళ్ళు వచ్చి ఏం కూర బాగా స్మెల్ వస్తుంది అని అంటే ఉప్పు ఇంగిపోతుంటారన్నమాట. అంటే మన కూర అక్కడ దాకా వాసన వెళ్ళిపోయింది అని. దేవుడు కూడా ఈ సృష్టిని అంత చేసి మంచిది, ఇది మంచిది అని ఆయన చూసి ఆయన మహాపరాశించిపోయింటాడు. తన మన చేతులతో మనం ఏదైనా ఒకటి తయారు చేస్తే ఎంత ముద్దుగా చూసుకుంటాం తెలుసా మీకు? అసలు అది మనం తయారు చేసి ఉండాలి, అది మనం సృష్టించి ఉండాలి దాన్ని. కనుక సృష్టి అయిన ఈ సృష్టిలో దేవుడు ఆ సర్వసమస్తని చూసి మంచిది మంచిది మంచిదని చెప్పినటువంటి ఆ సృష్టి ఆరంభంలోనే ఈయన ఉన్నాడంట. ఎవరైనా యేసుక్రీస్తు వారు 8:22 చదవండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో, అంటే ఏ కార్యాలు చేశాడు ఇందాక చదివాం కదా, ఇందాక ఏం చదివాం, ఆరంభంలోనే ఉన్నాడట, ఆదిలోనే ఉన్నాడట ఆయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. మర్చిపోద్దు ఇక్కడ. అంటే తన సృష్టి ఆరంభములో తన కార్యములలో ఈడిన్నవాడండి, రెండోవాడండి. అంటే మొదటివాడు ఉన్నాడన్నా లేదా? అంటే ఇక్కడ ఆ కార్యములన్నింటిలో ఈయన ఎవరంట? ప్రథమమైన వాడట. ఉన్నాడు ఈయనే, ఈయన త్రిభులక్షణ ఇక్కడ. అది కూడా ఒకసారి మనసులో తీసుకోండి. త్రిభులక్షణ ఇక్కడ అంతే, కానీ వ్యక్తి మాత్రం ఒక్కడే. సాక్ష్యమని తీసుకోండి కూడా. కానీ ఇక్కడ ఏమన్నాడంటే మళ్ళీ ఒకసారి చదివిన పూర్వకాలంలో తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎవరు కలగజేశారంట? యెహోవా కలగజేశారంట. అంటే యెహోవా సృష్టిని కలగజేసినప్పుడు వాళ్ళకి దానికంటే ముందు ఇక్కడ ఎవరిని కలగజేశారంట? యేసుక్రీస్తుని వారిని కలగజేశాడు. యేసుక్రీస్తు వారే అనడానికి ముందు ఇంకా మనం అదే అధ్యాయంలో చదివితే మనకు తెలుస్తుంది, అది మరల వద్దాం మనం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆదిలో ఉన్నవాడు, నిన్నున్నాడు, ఈరోజు ఉన్నవాడు, యుగయుగములు ఉండేవాడు. ఆయన సృష్టికి ఆది సంబుద్ధుడు, ఆధారమైనవాడు. ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ, సృష్టి నిర్మించేటువంటి వాటన్నింటిలో కూడా ముందు నన్ను నిర్మించిన తర్వాతనే వీటన్నింటిని నిర్మించాడని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఎంత చక్కగా ఆయన తీసుకుని వస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 43:11-12, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు. ఈ రక్షకుడు అంటే అర్థమేంటి? మళ్ళీ మత్తయి వార్తకొద్దాం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. రక్షించేవాడు తన ప్రజలను. మత్తయి వార్త 1:21. అంటే ఈ రక్షకుడు ఎక్కడున్నాడు? అక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ చదువుమా? యెషయా గ్రంథం, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అంటే ఈ రక్షకుడు, ఈ రక్షణకర్త ఎప్పుడున్నాడు? ఆదిలోనే ఉన్నాడు ఈయన, ప్రారంభంలో ఉన్నాడు ఆయన. లేడు, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును కూడా నేనే. అంటే సర్వములో సృష్టిలో ఆరంభము నుంచి యేసుక్రీస్తు వారు మనం అనుకుంటాం మరియమ్మ కడుపున జన్మించాడు అని. మరియమ్మ కడుపున జన్మించక ముందే ఆయన ఎక్కడున్నాడు? సృష్టి ఆరంభములోనే ఉన్నాడు. అంటే సృష్టికర్తే సరాసరి ఎవరి గర్భంలోకి వచ్చాడు? మరియమ్మ గర్భంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. అందుకనే మనం చాలామంది కొంత పొరపాటు ఏం చేస్తారంటే సృష్టికర్తనే కన్నా మరియమ్మ ఎంత గొప్పదో అని మరియమ్మను పూజ చేస్తారు. మరియమ్మను పూజ చేయడానికి తగదు. కేవలము సృష్టికర్తే ఆయన ఎవరిలోకి వచ్చిన, ఇప్పుడు దేవుడు ఎంతమంది చెప్పారు? ఒక్కడా? ఇద్దరా? నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. వేరే దేవత ఏమైనా ఉందని చెప్తున్నాడా? దేవతలు అనేవి అనేకమున్నాను దేవుడు. ఈ దేవతలు అంటే ఎవరు? కెరూబులు, సెరూబులు, ఇక్కడ మిఖాయేలు, గాబ్రియేలు, లూసిఫర్,
ఈ మూడు ప్రధాన దూతలు, ఈ మూడు వెనక ఉన్నటువంటి కొన్ని కోటాను కోట్ల దూతగణ సమూహం, ఇవన్నీ కలిసే దేవతలు. ఈ దేవతలు అనేకమున్న, దేవుడు మాత్రం ఒక్కడే. దేవతలు దేవదూతలు అంటే దేవుని దగ్గరుండే దూతలే. దేవతలు అనే వారు ఎవరు లేరు. మరియమ్మ దేవత కాదు, కేవలం తల్లిగా గౌరవించవలసిందే తప్ప మరొకటి మనం చేయడానికి వీలు లేదు. ఈ మరియమ్మ గురించి కూడా సందర్భం వచ్చింది కాబట్టి మరొక మాట కూడా చూద్దాం. అపొస్తలుల కార్యములు 1:14 ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించడమైంది. 30 సంవత్సరములు కుటుంబంతోనూ పరిచర్యతోనూ ఉండడం జరిగింది. 3.5 సంవత్సరములు ప్రప్రథమంగా సంపూర్తిగా దేవుని పని మీదనే ఉండి తన తండ్రి ఏ కార్యమైతే తనకి సెలవిచ్చినాడో ఆ కార్యాన్నంతా కూడా సంపూర్తి చేసి ఆయన ఆరోహణమై ఎత్తబడ్డాడు. ఆరోహణమైన తర్వాత అంటే యేసుక్రీస్తు లోకంలో చనిపోయి సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి శరీరంతో ఎత్తబడ్డాడు. అయితే అది ఎక్కడ? అదే ఆచయంలో 11 వాక్యంలో మనకు చూస్తున్నాం. గలలీ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తెరి చూస్తున్నారు? ఏ రీతిగా ఎత్తబడినో అదే రీతిగా మరలా యేసు వస్తాడు అని అక్కడ మనకి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సంగతులు అయిన తర్వాత కొంత జరిగింది ఇక్కడ. ఈ జరిగిన సందర్భము మరియమ్మ గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. చదువు, వారు పట్టణంలో ప్రవేశించి తను బస చేయుచుండిన మేడగదిలోనికి మొట్టమొదటి వాక్యం ఏంటంటే మరలా వారు పట్టణంలో, వారు ఎవరు అనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఆ పట్టణంలో ప్రవేశించి వారు ఏం చేశారో చూపిస్తున్నాను ఇక్కడ. వారే ఈ పని చేస్తే, ఆ పని చేసిన వాళ్ళు మరియమ్మ గారు కూడా ఉంటే మరి మరియమ్మ గారికి మనం చేయడం తగునా? అంతే ఇక్కడ వాక్యం, ఇంకేటేం లేదు. చదువు, ఎవరనగా? పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, మత్తులమయి, మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతి అనబడిన శ్రీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు, వీరందరూ వీరితో కూడా, అంటే ఈ 11 మంది, ఈ 11 మందితో పాటు కొందరు స్త్రీలు. ఆ స్త్రీలు ఎవరు ఇప్పుడు చూద్దాం. యేసు తల్లి అయినా ఈ ఎక్కడుందండి? ఎవరితో ఉంది? శిష్యులతో ఉంది. ఈ శిష్యులందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? మేడగది మీదకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు కూడా ఇక్కడ మనం చూద్దాం. అందుకని ఈ 11 మంది శిష్యులు, కొంతమంది స్త్రీలు, ఆ స్త్రీలలో యేసు తల్లి అయినా మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు శిష్యులు ఎవరికి ప్రార్థన నేర్పించున్నాడు? నేనే తండ్రి అని చెప్పున్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నీ చెప్పున్నారు. ఈ శిష్యులు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, తన సహోదరులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఏక మనసుతో ప్రార్థన ఎవరికి చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు గారు చేస్తున్నారు. అంటే మరియమ్మ ఇప్పుడు ఎవరికి ఆరాధన చేస్తుంది? మరి మనం మరియమ్మకు ఆరాధన చేయడం తగునా? అమ్మా, కనుక మనము తల్లిగా గౌరవించవలసిందే. కానీ ఆమెను తక్కువ చెమ్మిన కాదు. నేను అర్థం, ఒక తల్లిలా దేవుడు ప్రత్యేకించుకున్న ఒక ప్రవక్తను మనం ఎలా చూస్తాం? ఒక ప్రవక్తని మనం ఎలా చూస్తాం? వారికి ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. అట్టి గౌరవం మాత్రం ఇవ్వవలసిందే, కానీ ఆరాధించదగిన దానికి మాత్రం కాదు, పూజించదగినది కాదు, కేవలము గౌరవించదగినదే. ఆరాధించిన నువ్వు, ఆయన్ని స్తుతించిన, గణపరిచిన, మహింపరిచిన జీవం గల దేవునికి ఒక్కడే. అందుకని ఒక్కనికే తప్ప మరెవరికి నీవు ఆరాధించడానికి వీలు లేదు. ఏ వ్యక్తికి కూడా సాగిలపడడానికి కూడా వీలు లేదు. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. మనకి అన్ని సాంప్రదాయాల నుంచి మనం వచ్చినాం కనుక కొన్ని కుటుంబాల్లో కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఎలా ఉన్నాయంటే, తల్లికి తండ్రికి మొక్కాలి, అత్తమామలకు మొక్కాలి, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మొక్కాలి. ఇది తగిన మత్తయి సువార్త 4:8-10 చూద్దాం. తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వనితో, సాతానా పొమ్ము,
ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన ఆయనను మాత్రము అంటే దాని అర్థము ఆయన ఒక్కడికే ఇంకెవరికి కాదు ఆయన మాత్రమని మీరు కంటిన్యూ చదువుకుంటే మీకేం అర్థం కాదు కనుక అందుకని అక్కడ ఏమంటున్నాడు ఆయనను మాత్రము సేవింపబడను అని రాయబడి ఉన్నదనను అంతటా అపవాది విడిచిపోగా చాలు కనుక ఇక్కడు మనం ఎవరిని చేయాలి ఎంతమంది చేయాలి ఒక్కరికే ఎవరైనా ఒక్కరే మరొకరు కాదు అది చనిపోయిన వారైనా సరే చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళేసి మనము కాళ్ళు ముక్కి నీళ్ళో బియ్యమో ఏదో పోస్తూ ఉంటారు ఇది ఆచారాలు తప్ప ఇవి పరలోక రాజ్యానికి చేరవు ఆచారయుక్తమైన కార్యములు మనం చేయడానికి వీలు లేదు ఎందుకంటే ప్రత్యేకించబడిన వారం సుమా మనము కనుకని మొక్కడాలు చేయడానికి వీల్లేదు సమాధులను పూజ చేయడానికి వీల్లేదు చచ్చిన వారికి దండలు వేయడానికి వీల్లేదు చచ్చిన వారి దగ్గర అగరబత్తులు వెలిగించి క్యాండిల్ వెలిగించి చేయడానికి వీలు లేదు నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఇంకెవ్వరికి కూడా నీవు సాగిలపడడానికి వీలు లేదు అందుకని ఇక్కడ మరియమ్మ గారు కూడా ఎవరికి సాగిలపడుతున్నారు ఎవరికి ఎవరిని ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ తండ్రికే చేస్తే ఆ తండ్రి కూడా ఎవరై ఉన్నారు చివరి వాక్యంలో మీకు వస్తుంది యేసుక్రీస్తు అయి ఉన్నారు ఇప్పుడు దాకా యేసుక్రీస్తు ఎవరు ఎక్కడున్నాడు ఆయన ఆదిలో ఉన్నవాడు ఆరంభం ఆది సంబుద్ధుడు ఆధారం సృష్టిలో చేసిన ప్రతి దానిలో కూడా ప్రథమంగా నన్నే నిర్మించాడని చెప్తున్నాడు ఆయన మరి తండ్రి అయినా దేవుడే కావచ్చు కుమారుడైన క్రీస్తు కావచ్చు ఈ మరియమ్మ గర్భాన్ని వచ్చాడంటే ఈయన ఎవరు ఆది సంబుద్ధుడు ఆదిలో ఉన్నవాడు కనుక ఆయననే మరియమ్మ ప్రార్థన చేస్తూ ఉంటే మనము మరియమ్మకు ప్రార్థన చేయడం తగునా యేసుప్రభు సిలువును పెట్టుకొని పూజలు చేస్తారు నరకానికి వెళ్తారు ఖచ్చితంగా చెప్తాను యేసుప్రభు ఫోటోను పెట్టుకొని చేస్తున్నారు దేవుడు ఏమైనాడు విగ్రహం అయినాడా ఆత్మ అయినాడు దేవుడు ఆత్మ అయినాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి తప్ప విగ్రహముతో ఆరాధించకూడదు విగ్రహాన్ని నువ్వు అక్కడ ఎక్కడ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు మనము యేసుక్రీస్తునే కానీ మరియమ్మనే కానీ సిలువునే కానీ శిష్యులనే కానీ మరొకరిని ప్రవక్తలనే కానీ నీవు ఆరాధించడానికి వీలు లేదు అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మరియమ్మ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట అందుకని నీ దేవుడైన యెహోవా రక్షకుడు ఆయన తప్ప మరొకడు లేడు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను సువార్త ఇది వరకు పనిచేస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరిక్కడ కలిసి ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్టుగా ఇక్కడ ఒక సూక్ష్మమైనటువంటి మాట ఒక సున్నితమైనటువంటి మాట అక్కడ ఆ మాట ఏమన్నాడు అయితే యేసు నా తండ్రి ఇది వరకు పనిచేయుచున్నాడు నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను తండ్రి చేసిన పనే ఈయన చేస్తున్నాడని రావచ్చు తండ్రి చేస్తున్నప్పుడు ఈయన కూడా చేసి ఉన్నాడని కూడా రావచ్చు అందుకని ఇక్కడ ఇందాక మనం చదివాము యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి మూడు వాక్యాలు చూద్దాం ఇప్పుడు ఆది యందు ఈ వాక్యం ఎవరు అందుకని అక్కడ ఆది యందు వాక్యముడును వాక్యము దేవుని యొద్దనుడును వాక్యం ఎవరైనాడు దేవుడు అంటే ఆది యందు వాక్యముడునంటే ఆది యందు ఎవరైనాడు దేవుడు ఆది యందు వాక్యముడును వాక్యము దేవుని యొద్దనుడును వాక్యము దేవుడై ఉండును అంటే ఆది యందు వాక్యము ఎవరై ఉన్నాడు దేవుడై ఉన్నాడు అంటే ఈయన ఆది నుంచి కూడా కనుక ఆది యందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంటే ఆది యందు వాక్యం ఉండిన అంటే కాడ ఆది యందు ఎవరున్నాడు ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అందుకని ఇక్కడ ఆయన ఆది యందు ఎవరు ఇక్కడ ఆది యందు అంటే సృష్టి ప్రారంభం ముందు ఎవరు దగ్గర ఉన్నారట దేవుని యొద్ద ఎవరున్నారు యేసుక్రీస్తు వారు ఉన్నారు అంటే యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథంలోనే పుట్టలేదు మత్తయి మార్కు లూక యోహాను రాసిన ఈ గ్రంథాల కంటే ఎక్కడున్నాడు ఆదిలో ఉన్నాడైన ప్రారంభంలోనే ఉన్నాడైన ప్రారంభం నుంచి ఉన్నాడైన మనం ముందు ఇక్కడే చూడొద్దు ఆయన్ని అందుకని ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఆది యందు దేవుని యొద్ద ఆ దేవుడు చేసిన కార్యాలలో ప్రథమం ఈయనేనట ఆధారము ఈయనేనట మొదటి వాడును నేనేనట ఆయన చెప్తున్నటువంటి మాట అందుకని ఇక్కడ ఉండెను సమస్తమును ఆయన దేవుని యొద్ద ఉన్నాడు సమస్తం కూడా ఎవరి ముందు ఎవరిద్దా ఆయన మూలంగానే కలిగిన
సృష్టి ఆరంభంలో మనము కొలసీలు మొదటి 1:17 చూడండి. అప్పుడు అన్నిటికంటే ముందు ఉన్నవాడుగా అక్కడ రాసు 1:17 ఆయన అన్నిటికంటే ఇక్కడేమంటున్నాడు, సమస్తమును ఆయన మూలంగా కలిగను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈ ఏది కలగక మునిపే ఆయన ఎక్కడున్నాడు, కలిగించిన వాటిలో సమానుడై ఉన్నాడు, కలిగించే వాటిలో ఒకడై ఉన్నాడు. అంటే క్రీస్తుని మనం మత్తయి సువార్త నుంచి చూస్తే కాదు, తర్వాత అందుకనే ఈయన ఆది నుంచి ఉన్నవాడు. అందుకని కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆది నుంచి కూడా తండ్రి యొద్ద ఆయన ఉన్నాడు. మరి తండ్రి ఈయన ఇద్దరా లేక తండ్రి ఈయన, ఈయనే తండ్రా అనేది మనము చివరికి వస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ యోహాను సువార్త 5:18 వాక్యం చూద్దాం. క్రీస్తుని ఎందుకు చంపాలని చూసారట ఆ పైన వాచనంలో ఏమంటున్నాడు, చాలా జాగ్రత్త చదువుమా, ఆయన మీరుట మాత్రమే కాకుండా దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎవరిని అంటున్నాడు, నా తండ్రి అని చెప్తున్నాడంట. అంటే ఈ తండ్రి మొట్టమొదటగా ఉన్నాడు, ఆ తండ్రితో ఈయనున్నాడు, ఆ తండ్రి సృష్టించిన ప్రతి సృష్టిలో ప్రథమంగా ఈయనున్నాడు. అంటే ఆది నుంచి ఈయన ఉన్నవాడే. అందుకని యేసు తండ్రి అయిన దేవుడు నాకు తండ్రి అని యేసుక్రీస్తు చెప్పాడు కనుక ఇదే నెపము ఆయన చంపడానికి చూస్తూ వస్తూ ఉంటున్నారు. అంటే ఈయన ముందు నుంచి కూడా ఈయన ఒప్పుకునే మాట కూడా ఎలా ఉంది, తండ్రి అయిన దేవుడు ఆయన ఏమన్నాడో నాకు తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకుని గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని కనుక. ఎందుకని అంటే ఆయన నాకు తండ్రి అని చెప్పినందుకున. మరి తండ్రి అని అంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఆది కాండములోనే నిర్మించక మనక మునిపే తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి కుమారుడిగా యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, ఆదిలోనే ఉన్నాడు. కనుక ఆయన నాకు తండ్రి అని చెప్పిన ఆ మాట కొరకే యూదులు యేసుక్రీస్తుని చంపడానికి చూసినారు అని. అంటే ఈ భావం చూసి మనకేమవుతుంది, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, ఆదిలో తండ్రికి కుమారుడే, అంటే సృష్టి ఆరంభములోనే ఆయన తండ్రితో ఉన్నాడని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన 2:8 వాక్యం రాయము ఎవరంటే ఈయన మొదటి వాడు అంటే ఇప్పుడు వాడు ఆది అంటే తండ్రి కంటే ముందున్నవాడే. ఆది కాండంలో చూస్తే సృష్టిని సృష్టించిన ఎవరిని పరిచయం చేస్తున్నారు అక్కడ, యెహోవా అని పరిచయం చేస్తున్నారు. ఆయన తండ్రి, ఆయనే కదా మొదటి వాడు. మరి ఈయన మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ, మొదటి వాడు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మొదటి వాడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడా, యేసుక్రీస్తు ప్రభుల వారైనటువంటి ఈయన మొదటి వారి ఇద్దరు ఎవరు, పరిశుద్ధులకే పరిశుద్ధుడు, పరిశుద్ధులలో ప్రప్రథముడు, పరిశుద్ధులకే పరిశుద్ధుడు, పరిశుద్ధులలో పరిశుద్ధుడు 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 నుటకే.